Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అయితే ఏంటి కేసునేని డోంట్ కేర్. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసునేని నాని పార్టీ లైన్ను ధిక్కరిస్తున్నారా? ఆయన పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం లేదా? అంటే అవుననే అంటున్నారు. కేసునేని నాని రూటు సెపరేట్గా ఉంటుంది. ఆయనకు నచ్చిన విషయాన్ని మాత్రమే అనుసరిస్తారు, నచ్చకపోతే దాని జోలికి కూడా పోరు. తాజాగా పౌరసత్వ బిల్లు విషయంలో కేసునేని నాని పార్టీ ఆదేశాలను ధిక్కరించారు. పౌరసత్వ సవరణ బిల్లును తెలుగుదేశం పార్టీ సమర్థించింది. దానికి అనుకూలంగా టీడీపీ పార్లమెంటు సభ్యులు ఓటు వేయాలని నిర్ణయించింది. అయితే కేసునేని నాని మాత్రం ఈ పౌరసత్వ బిల్లు ఓటింగ్ను వ్యతిరేకించారు. లోక్సభలో టీడీపీకి ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవులు టీడీపీ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఓటింగ్లో పాల్గొనగా కేసునేని నాని మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించారు. కేసునేని నాని పౌరసత్వ సవరణ బిల్లును సమర్థించలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. కేసునేని నాని ఎప్పుడూ పార్టీ నిర్ణయాన్ని అమలుపరచకపోవడంపై పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ పార్లమెంట్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటు అనేక నియోజకవర్గాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేసునేని నాని పార్టీ లైన్ను ధిక్కరించారంటున్నారు. గతంలో కూడా కేసునేని నాని ఇలాగే వ్యవహరించారు. ఎంపీగా గెలిచిన వెంటనే కేసునేని నాని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అప్పట్లో వివాదానికి కారణమయ్యారు. అయితే ఇది సద్దుమణిగేలోగా ఆయనకు చెందిన పార్టీ కార్యాలయాన్ని కూడా తరలించడాన్ని కేసునేని నాని సహించలేకపోయారు. అయితే కేసునేని నానిపై ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఉన్నదే ముగ్గురు ఎంపీలు, అందులో ఒకరిపై చర్య తీసుకోలేని పరిస్థితి చంద్రబాబుది. ఇది పసిగట్టే కేసునేని నాని పార్టీ నిర్ణయాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదంటున్నారు. కేసునేని నాని పార్టీ లయన్ను ధిక్కరించిన విషయాన్ని చంద్రబాబు దృష్టికి సీనియర్ నేతలు తీసుకువెళ్లినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు. మొత్తం మీద కేసునేని నాని మాత్రం తాను అనుకున్నదే చేస్తారు తప్పించి పార్టీ గీర్టి జాంతాన్నాయి అంటున్నారట.